నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నిర్వహించిన బ్యాంక్ అధికారులు, స్తంభించిన లావాదేవీలు. ఘనంగా వైఎస్ జగన్ జన్మదినోత్సవ వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ శ్రేణులు. పేస్ కాలేజీలో ప్రారంభమైన 2వ రాష్ట్ర జూనియర్ ఇంటర్ జిల్లా హాకీ బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు, పాల్గొన్న వివిధ జిల్లాల జట్లు. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఒంగోలు SBI ప్రధాన కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహించారు. ఒంగోలు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని బ్యాంక్ శాఖల అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్ నాయకులు బి ఆదినారాయణ, వి శ్రీనివాసరావు, ఆర్ రాజారావు, పి వెంకటేశ్వర్లు, జానకి రామయ్య, శ్రీహర్ష, చంద్రశేఖర్, సురేష్ బాబు, బట్టుమూర్తి, రాజేష్, ప్రదీప్, మణికంఠ, ఝాన్సీ, గౌరీశ్వరి, మధురిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్లోగన్స్ ఎందుకంటే మన డిమాండ్స్ అన్ని మన స్లోగన్స్ లో ప్రాబ్లమ్స్ ఏంటన్నది మనకి మనం డిస్కస్ చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు. మన ప్రాబ్లమ్స్ ని మీడియా ద్వారా, వివిధ న్యూస్ ఛానల్స్ ద్వారా కానివ్వండి, జనాలకి తెలియజేయడానికి మనం ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అదర్ బ్యాంక్స్, ఐబాక్ సభ్యులైన అన్ని బ్యాంక్స్ స్ట్రైక్ చేస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా 2017 నవంబర్కు వేజ్ రివిజన్ అవ్వాల్సి ఉంది. ఆ వేజ్ రివిజన్ అవ్వకుండా ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితేమి, టాప్ మేనేజ్మెంట్ అయితేమి లేట్ చేస్తూ వచ్చింది. దానికోసం వేజ్ రివిజన్ కోసం, అలానే పెన్షన్ సెటిల్మెంట్ అయ్యి ఛానల్ అవుతుంది. ఈరోజు 15 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఆఫీసర్, అతని పెన్షన్ 10,000 11,000 మాత్రమే ఉంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉందో పరిస్థితి తెలుసు. కాబట్టి పెన్షన్ కూడా రివైజ్ చేయవలసిన ఉంది. అట్లానే బ్యాంక్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బ్యాంక్ ప్రెజర్తో ఆఫీసర్స్ వ్యవస్థ అతలాకుతలం అవుతూ ఉంది. కరెక్ట్ బిజినెస్ చేస్తే బ్యాంక్ ప్రాఫిట్లోకి వెళ్తుంది, మాకు హ్యాపీ. మా చేత కరెక్ట్ కోర్ బిజినెస్ చేయించట్లేదు. క్రాస్ సెల్లింగ్ ఎక్కువ చేపిస్తామన్నారు. క్రాస్ సెల్లింగ్లో ఎక్కువగా మిస్ సెల్లింగ్ ఎక్కువ అవుతా ఉంది కాబట్టి, ఎన్పిఎస్ పెరిగిపోతూ ఉన్నాయి. అట్లానే బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి బ్యాంక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని,
త్వరగా మా వేజర్జన్ ఆ పెన్షన్ ఏదైతే ఉందో అది త్వరగా సెటిల్ చేయాలని చెప్పేసి మేమంతా స్ట్రైక్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్ చేస్తున్నందుకు ప్రజలకు అసౌకర్యం కలగవచ్చు. దయచేసి మా కస్టమర్ దేవుళ్ళు మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులందరూ కలిసి ఇవాళ స్ట్రైక్లో పాల్గొంటున్నాము. ఈ సమ్మె కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాదాపు 3,20,000 మంది అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఉన్న అన్ని బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పాత బ్యాంకులు కూడాను ఇందులో పాల్గొంటున్నాయి. మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు వేజ్ రివిజన్ ఫాస్ట్గా చేయమని. దాదాపు 19 నెలలు అయింది మేము ఇచ్చిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చి ఇంకా దాని మీద డెసిషన్ తీసుకోలేదు. ఇంకా 20 బ్యాంకుల్లో 15 బ్యాంకులు ముందుకు వస్తున్నప్పటికీ అంగీకారం తెలిపినప్పుడు కేవలం 5 బ్యాంకులు అంగీకారం తెలపలేదని చెప్పి ఐబీఏ ఇంకా వెనకడుగేస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళని, ఐబీఏ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళకి మా యొక్క వాయిస్ని తెలపడానికి ఈ స్ట్రైక్ను మేము వేదికగా చేసుకుంటున్నాము. బ్యాంకు మన మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వం తలపెట్టిన వివిధ బ్యాంకులు విలీనాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా 5 బ్యాంకులు విలీనం చేసింది. ఆ విలీనంలో ఉన్న ఇబ్బందులు ఇప్పటికీ మేము తీర్చుకోలేకపోతున్నాము. ఇది అవ్వకుండానే మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా మెర్జ్ చేద్దామని ఎప్పుడైతే మూమెంట్ తీసుకొచ్చారో ఇది ఖచ్చితంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందికరమైన పరిస్థితి. 2008లో వచ్చిన ఏదైతే ఆర్థిక రెసిషన్ ఉందో దాన్ని తట్టుకొని నిలబడిందంటే మన దేశానికి మన ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ రంగ పటిష్టత కారణం. ఇలా బ్యాంకులు మెర్జ్ చేయడం వల్ల ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిలోకి వెళ్తుంది. ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి అడ్డుగా ఉందని చెప్పి ఆలోచించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా రిజర్వ్ బ్యాంక్ నిధులు వెళ్ళిపోయారు. దీన్ని బట్టి తెలుస్తుంది ప్రభుత్వం యొక్క ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా ఎంత ఘోరంగా ఉన్నాయో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఐబీఐ కళ్ళు తెల్చి మా యొక్క డిమాండ్లు అంగీకరించాలని కోరుకుంటున్నాం. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. వెలుగు సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో వినయ్ చంద్ మాట్లాడుతూ మొత్తం 600 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా 457 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. జిల్లాలోని చీరాల, ఒంగోలు మినహాయించి స్పెషల్ ఆఫీసర్లను నియమించామని కలెక్టర్ చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకౌంట్ చేసాం. సో 153 క్రోర్స్ మనం ఫిబ్రవరి ఎండింగ్ కంప్లీట్ చేయాలి అంటే ఒకటి. సెకండ్ వచ్చేసి మెటీరియల్ కాంపోనెంట్ వస్తే అది మైనస్ అవుతుంది కాబట్టి లేబర్ రిపోర్ట్ అనేది పెరగడానికి చాలా డిమాండ్ ఆల్మోస్ట్ 600 వరకు అయిపోయింది. ఇప్పుడు వీటిలో 106 వాటికి వాళ్ళ దగ్గర చూసి ఎక్కడ డిలే కూడా లేదండి. సో వాటిని ఇమీడియట్ గా మనం ఆన్లైన్ లో రిఫ్లెక్ట్ అయితే మనకు వీటిని ఇమీడియట్ గా మీరు వాటిని ఆన్లైన్ లో రిఫ్లెక్ట్ అయితే అయ్యేటట్టుగా చూసి తీసుకున్న దాన్ని ట్రామాకు సంబంధించి, ఎన్ఆర్ఇజిఎస్ కి సంబంధించి చాలా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి ఫోకస్ ఏరియాస్ కొన్ని ఐడెంటిఫై చేశాం. అంటే ఈ రోజు వర్క్షాప్ లో ఎంపీడిఓస్ కానీ ఏపీఓస్ కానీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద వర్క్షాప్ ఈస్ టు గివ్ యూ స్పెసిఫిక్ ఫోకస్. నెక్స్ట్ 2 మంత్స్ మీ చేతిలో ఉన్న నేపథ్యంలో వాట్ ఆర్ ద మేజర్ వర్క్స్ దట్ యు హావ్ టు ఫోకస్. చాలా వర్క్స్ వాటర్ షెడ్స్ లో కానీ ఎన్ఆర్ఈజెస్ లో కానీ చాలా వర్క్స్ జరుగుతూ ఉండొచ్చు, కానీ ఈ 2 మంత్స్ మాత్రం చాలా ఫోకస్డ్ గా ఉంటే తప్ప మనం అనుకున్నటువంటి టార్గెట్ మనం మీట్ కాలేదు. లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ తో పాటు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్క్స్ టు బి డన్. ఆ మొబిలైజ్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ మొబిలైజేషనే మనం అనుకున్న టార్గెట్కి ఇంకా మనం రీచ్ కాలేదు. డిసెంబర్ 31 నాటి వరకు ఇచ్చినటువంటి 2,47,00,000 లేబర్ బడ్జెట్ సుమారు రమారమి అటు ఇటుగా దాంట్లో ఇప్పటికీ మనం 93% అచీవ్ చేశాం. మనం ఈ సంవత్సరం ఫస్ట్లో పెట్టుకున్న వర్క్షాప్లోనే ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా 600 క్రోర్స్ లేబర్ బడ్జెట్ అచీవ్ చేయాలన్న లక్ష్యంతో మనం మొదలుపెట్టాం. ఆ తర్వాత జరిగిన 2-3 వర్క్షాప్స్లో కూడా నేను కానీ పీడి డ్వామా కానీ ఇవే ఇష్యూస్ మీకు ఎప్పటికప్పుడు రీఇన్ఫోర్స్ చేసి చెప్పడం జరుగుతుంది. ఒక ప్రకటించినప్పుడు న్యాచురల్గా అడిషనల్ లేబర్ డేస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ ఎన్ఆర్ఈజెస్ గైడ్లైన్స్ ప్రకారం.
దాని అచీవ్మెంట్ లో కూడా ఇంకా వెనకబడి ఉన్నారు. పేపర్ మీద ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ చూసినా కూడా చాలా చోట్ల మనం ఎక్సెప్ట్ ఈ సంవత్సరం సాగర్ నీరు రిలీజ్ చేసినప్పటికీ కూడా చాలా చోట్ల అది ఓన్లీ 23 మండలాలకే కవర్ అవుతుంది. 20-23 మండల్స్కే మనకి సాగర్ ఆయకట్ కింద ఉంది. మిగతా మండలాలు అన్నింటిలో ప్రప్రథమంగా కూడా పశ్చిమ ప్రాంత మండలాల్లో రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది, కల్టివేషన్ సఫర్ అయింది. క్రాప్ సోన్ ఏరియా అంటే ఎంత పంట వేశారో ఈ సంవత్సరం చూసినా కూడా ఆల్మోస్ట్ ఇట్ హాస్ కమ్ డౌన్ బై 60%. అయినా కూడా ఈ మండలాల్లో లేబర్ రావట్లేదంటే అక్కడ మరి ఏపీఓలు ఎంపీడీఓలు సమాధానం చెప్పాలి. బ్రిస్క్గా అగ్రికల్చర్ సీజన్ జరుగుతోంది, దాని వలన లేబర్ రావట్లేదు, లేదా ఇంకో పనుల్లో ఉన్నారనుకుంటే అది వేరే విషయం. బట్ మనకు వస్తున్నటువంటి ఫిగర్స్ కానీ, అక్కడ వస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల ఫీడ్బ్యాక్ కానీ మనం చూస్తే యాక్టివిటీ ప్రైమరీ సెక్టర్లో లేనప్పుడు, అక్కడ ఆక్వాకల్చర్ లేదు, మనకి ఫిషరీస్ సెక్టర్ లేదు, అగ్రికల్చర్ ఏమో 56 మండల్స్ డ్రాట్ డిక్లేర్డ్, దాని తర్వాత స్టార్ట్ అయిన రబీలో కూడా సోఫార్ ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ 45% డెఫిసిట్. రేపు కరెంట్ రబీలో ఉన్నాం మనం. సో అగ్రికల్చర్ లేదు, యానిమల్ హస్బెండరీ సరే ఎప్పుడు ఉన్న విధంగానే మనం వీఆర్ ఇండక్టింగ్ అడిషనల్ యానిమల్స్, పేదరికం పైకెలుపు కార్యక్రమంలో భాగంగా యానిమల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతోంది. సో ఈ కాంటెక్స్ట్లో అందరికీ కూడా ఇవాళ ఒకసారి వీ నీడ్ టు ఎక్కడో ఎఫర్ట్స్లో కొంచెం హాఫజాడ్గా ఉన్నారు. మ్యాక్సిమం అవుట్పుట్ రావాల్సిన చోట మినిమం అవుట్పుట్ ఉంది. చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చిన కాన్స్టిట్యున్సీస్ వర్షాలు కొద్ది గొప్ప, ఇటీవల వచ్చిన సైక్లోన్లో కూడా కొద్దిపాటి వర్షాలు పడ్డ కాన్స్టిట్యున్సీస్లో కొంత బెటర్గా ఉంది. సో వాట్ ఈస్ ద ప్రయారిటీ లిస్ట్? వాట్ ఈస్ ద ప్రయారిటీ లిస్ట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఆదరణ ప్రోగ్రామ్ ఉండొచ్చు, మన కాపులర్ పెన్షన్స్ ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఉమామానవ వికాస్ కేంద్రంలో పార్టీ శ్రేణులు బర్త్డే కేక్ కట్ చేసి జగన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, నత్తల భీమేష్, షేక్ నాగూర్, దగ్గుమాటి జయరాం రెడ్డి, దాసరి కరుణాకర్, మారేటి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 46వ జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీస్ తరఫున మా యువ బ్యాచ్ ఆధ్వర్యంలో వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మా కోరికలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి, అలాగే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉమా మనో వికాస్ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ప్రజా సమస్యలపై రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఇంత 3400 కిలోమీటర్లు ఇప్పటి వరకు దాదాపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల్ని గుర్తిస్తూ, అలాగే అధికార పార్టీ చేసే అవినీతి అరాచకాల మీద పోరాడుతూ ఈరోజు అలుపెరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయనకి సంఘీభావంగా కూడా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాగే ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రంలో దుర్మార్గపు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి అలాంటి రోజులు మళ్ళీ వస్తాయని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉమా మనో వికాస కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో మరి పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అఖండ మరి పాదయాత్ర ఇది. ఈ రోజున ఏదైతే పేద ప్రజలకి అలాగే ఈ చిన్నపిల్లలకు కానీ ఆయనకి చాలా ఇష్టము, ఎలాంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ముందు ముందున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి వచ్చే పుట్టినరోజులు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని, రాష్ట్రానికి సీఎం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ. పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 2వ ఆంధ్ర జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ హాకీ పోటీలు ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయి. టోర్నమెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, పరిశీలకుడు ఆనంద్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కునిజేటి శ్రీనివాసరావు, సెక్రటరీ బాలిశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉంటుండ
నేషనల్ గేమ్స్. ఆంధ్ర హాకీ అసోసియేషన్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ జిల్లాలో ఈరోజు నుంచి 21, 22, 23 తేదీల్లో జూనియర్ రాష్ట్ర హాకీ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలు పాల్గొంటూ ఉన్నాయి. మరి దీనికి మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ మధ్యశెట్టి శ్రీధర్ గారు భోజన వసతి కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నారు. మిగిలిన మా హాకీ సంఘ వైస్ ప్రెసిడెంట్స్ శ్రీనివాసరావు గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మా సంఘ సభ్యులందరూ కూడా సహకరించి దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ జిల్లాలో హాకీ క్రీడను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత క్రీడాకారులు ఈ ప్రాంతంలో హాకీ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ టోర్నమెంటు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు టోర్నమెంటు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ 6 జిల్లాల నుంచి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేషన్ జరుగుతుంది. ఇది 2వ జూనియర్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ ఛాంపియన్షిప్. ఇక్కడ ప్రతిపాదించిన క్రీడాకారులను హాకీ ఇండియా వారు నెక్స్ట్ మంత్ 10వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగు జబల్పూర్ నేషనల్ ఛాంపియన్షిప్కి జట్టును ఎన్నిక చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జరిగిన జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆంధ్ర బాలుర జట్టు సెమీఫైనల్స్కి ఫస్ట్ టైం ప్రవేశించడం జరిగింది. తర్వాత గర్ల్స్ టీము ఈసారి కొల్లంలో 23వ తేదీ నుంచి 31వ వరకు జరిగే పోటీలకి ఇక్కడి నుంచి రాష్ట్ర జట్టును, ఆంధ్ర జట్టును ఎంపిక చేయడం జరుగుతుందండి. ప్రకాశం జిల్లాలో గత 6 నెలల నుంచి మీరు తరచుగా వింటున్న మాట హాకీ కనీసం 6 టోర్నమెంట్లు పోటీలు ఇంతవరకు జరిగినాయి. వీటిలో రీసెంట్గా కర్నూలులో కూడా మనకి ప్రకాశం దృష్టికి 3rd ప్లేస్ ఆల్రెడీ వచ్చింది. ఐఎమ్ గీతా అండ్ దిస్ ఇస్ గోపినాథ్ ఫ్రమ్ తమిళనాడు. వి కేమ్ హియర్ ఫర్ అంపైరింగ్. ద ఫస్ట్ మ్యాచ్ హ్యాస్ బిట్వీన్ అనంతపూర్ అండ్ కర్నూల్. అనంతపూర్ వాన్ ద మ్యాచ్ బై 4-0. And the ground, it's all perfect. So we are all waiting for the upcoming matches so that we can do it well. And the campus is very good. The atmosphere is very good for the players so that they can play in a good way. Raboye ennikalaku samayattam kavalani rashtra mukhyamantri Chandrababu Naidu party shrenalanu aadeshincharu. Aa meraku Chandrababu video conference nirvahincharu. MLAlu Damachala Janardhan, Gottipati Ravi Kumar, Swami, maji MLA Div Sivaram, Kommuru Ravichandra, Vinukonda Subramanyam tattarulu ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా పెండింగ్ ఉన్న పంచాయతీస్ ఏ టైం ప్రకారం ఈ మంత్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో 23 గ్రామాలు తిరగాల్సి వస్తుంది. నగరంలోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంత సమస్యల పరిష్కార నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల బంద్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. వివిధ పార్టీ నాయకులు పూనాటి ఆంజనేయులు, రావూరి బుజ్జి, నారాయణ, జాల అంజయ్య, సర్దార్, వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవన్నోడు డిమాండ్ ఉండే దాంతోపాటు త్రాగునీటి సమస్య కూడా
రాష్ట్ర ప్రభుత్వం బయట తీసుకుని ప్రతి గ్రామానికి తాగునీటి సమస్యల కూడా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి నియోజకవర్గించుకోవాలి. మన జిల్లాలో కరువు మాత్రం చాలా సీరియస్గానే ఉంది. అంటే 54 మండలాల్లో కరువును ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నిర్వహించిన బ్యాంక్ అధికారులు, స్తంభించిన లావాదేవీలు. ఘనంగా వైఎస్ జగన్ జన్మదినోత్సవ వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ శ్రేణులు. పేస్ కాలేజీలో ప్రారంభమైన 2వ రాష్ట్ర జూనియర్ ఇంటర్ జిల్లా హాకీ బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు, పాల్గొన్న వివిధ జిల్లాల జట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.